యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. అందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శుక్రవారం బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో గణేష్ నిమజ్జనాల కారణంగా భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పడంతో క్యాన్సిల్ చేశారు. దాన్ని పార్క్ హయత్ లో నిర్వహించారు. ఇది తారక్ అభిమానులకు నిజంగా నిరాశను కలిగించే విషయం. చాలా మంది తమ అసహనాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మారటం, అందులో తన అభిమానులు వచ్చే అవకాశం లేకపోవడంతో ఎన్టీఆర్ వేదికపై నుంచి అభిమానులకు క్షమాపణలు చెప్పారు. అసలు వేదికను ఎందుకు మార్చారనే దానికి కారణం చెబుతూ అభిమానులు బ్రహ్మాస్త్ర సినిమాను ఆదరించాలని కోరారు. ఇదే సందర్భంలో సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు గ్లోబల్ గా సినిమా ఇండస్ట్రీ తెలియని ప్రెషర్ కి లోనవుతుంది. ఎందుకంటే ప్రేక్షకులకు కొత్తగా ఏదో కావాలి, ఇంకేదో కావాలి. నేను పర్సనల్ గా చెప్పే విషయం ఏంటంటే, ఒత్తిడిలో ఉన్నప్పుడు సినిమా వాళ్ళు అద్భుతంగా పెర్ఫామ్ చేస్తాం. ప్రెషర్ బాగుంది, టోటల్ సినీ ఇండస్ట్రీ ఈ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేయాలి, మంచి మంచి సినిమాలు చేయాలి, ఛాలెంజ్ ను స్వీకరించి ముందుకు వెళ్దాం, మంచి గొప్ప సినిమాలను మన ప్రేక్షకుల కోసం రూపొందిస్తాం అన్నారు. ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హై గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసిపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థాంక్యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.